హాయ్, నేను మీ ప్రశాంతి. ఎప్పటికప్పుడు వైరల్ అప్డేట్స్ తో ముందుకు వస్తాను. మరి ఈ రోజు వైరల్ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తా, కొంచెం లైక్ ఇస్తున్నాను. హరిప్రియ తమిళ బాలిక, బ్రిటన్ లో పుట్టి పెరిగింది, అక్కడే నివసిస్తుంది. వయసు 11 సంవత్సరాలు. అయితే ఐక్యూలో అత్యధిక రేటింగ్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఐక్యూలో ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి దిగ్గజ శాస్త్రవేత్తల సరసన నిలిచిన బాలికగా గుర్తింపు పొందింది. నమ్మబుద్ధికాడలరా, చూడండి అయితే పూర్తిగా. చదువు, బహుభాషలు, నృత్యం, సంగీతం, పాటలు, ఆటలు అనేక రంగాల్లో అద్భుతంగా రాణిస్తుంది. అంటే ప్రపంచ ప్రఖ్యాత మేధో ప్రయోగశాలల్లో ఒకటైన బ్రిటిష్ మెన్సా నిర్వహించిన కాచెల్ 3B పరీక్షకు హాజరైంది. ఇందులో పొందగలిగే అత్యధిక రేటింగ్ 162. ఆ రేటింగ్ ను హరిప్రియ సాధించింది. అంటే ఐన్స్టీన్ హాకింగ్ కన్నా 2 పాయింట్లు ఎక్కువ సాధించింది. అలాగే బ్రిటిష్ కల్చర్ ఫెయిల్ స్కేల్ లో సైతం ఆమె అత్యధిక రేటింగ్ 140 పాయింట్లు సాధించింది. సో ఎంత గ్రేట్ కదా. అసలు ఇంతకీ ఈ ఐక్యూ టెస్ట్ అంటే ఏంటి చెప్తా, దీనిని ఎలా కొలుస్తారు? ఐన్స్టీన్ కూడా ఐక్యూ పరీక్షకు హాజరయ్యారా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. అవును, ఇంటెలిజెన్స్ కోషెంట్, దీన్ని పొట్టిగా ఐక్యూ అంటారు. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే ఒక కొలమానం అనొచ్చు. మరి సమస్యలను విశ్లేషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది. మరి ఐక్యూను నిర్ధారించేందుకు కొన్ని పరీక్షలను ఉపయోగిస్తారు. మరి అవేంటి, ఎలా చేస్తారు అంటే, మన దేశంలో ఐక్యూ టెస్ట్లకు అంత ప్రాముఖ్యం లేకపోయినా పాశ్చాత్య దేశాల్లో ఇవి సర్వసాధారణం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికాలో సాయుధ బలగాల నియామకంలో ఈ టెస్ట్లను భారీ స్థాయిలో ఉపయోగించారు. అంటే మనకు కాకపోయినా బయట చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే ఆఫీసర్ స్థాయి పోస్టులకు అర్హులను ఈ టెస్ట్ల ద్వారా నిర్ణయించేవారు. మరి నిజానికి మొదట్లో ఐక్యూ టెస్ట్ సాధారణంగా ఒక మనిషి మానసిక వయస్సును అదే మనిషి కాలక్రమానుసార వయస్సుతో విభజించి నిర్ణయించేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఐక్యూని గణించే పద్ధతి కూడా మారుతూ వచ్చింది. మరి ఎలా మారింది? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రకరకాల ఐక్యూ టెస్ట్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే వెక్సర్ టెస్ట్ ను ఎక్కువగా వాడతారు. అంటే అత్యధికంగా వాడుకలో ఉన్న వెక్సలర్ టెస్ట్ ప్రధానంగా ఒక మనిషి శబ్ద గ్రహణ శక్తి, జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి, జ్ఞాపక శక్తి, ప్రాసెసింగ్ స్పీడ్ ను పరిగణలోకి తీసుకుంటుంది. అప్పుడు స్టాన్ఫోర్డ్ బినెట్ స్కూల్ అనే మరో ఐక్యూ టెస్ట్ ఉంది. మరి ఈ టెస్ట్ కూడా దాదాపు వెక్సలర్ టెస్ట్ పరిగణలోకి తీసుకునే అంశాలనే కొలిచిన దృశ్య ప్రాదేశిక ప్రాసెసింగ్ వంటి కొత్త అంశాలను కూడా దీని సాయంతో కొలుస్తారు. ఇది ఐక్యూ టెస్ట్ లో ఒక రెండు ప్రాథమిక భాగాలు. మరి గణితం సామర్థ్యం ఎలా ఉంటుంది? మరి గణితంలో సామర్థ్యం, పదజాలంలో ప్రతిభను కొలిచే కొన్ని ప్రశ్నలతో ఈ టెస్టులు నిండి ఉంటాయి. మరి అయితే ఈ ప్రశ్నలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి. అంటే ఆ టైం పీరియడ్ లో మనం దాన్ని పూర్తి చేయాలన్నమాట. మరి ఐక్యూ టెస్టులు రకరకాల విధానాల్లో మనిషి ఏజ్ కి అనుగుణంగా ఉండేలా రూపొందిస్తారు, అన్న వయసు బట్టి అనమాట. మరి ఇన్ని రకాల ఐక్యూ పరీక్ష విధానాలున్నా పరిపూర్ణ ఫలితాలు ఇచ్చే టెస్ట్ అంటూ ఏదీ లేదు. మరి ఆ టెస్ట్ ఏమీ లేకపోవడం వల్లే ఇప్పుడున్న ఒక చర్చ, ప్రస్తుతం ఐన్స్టీన్ పేరు మీద ప్రచారం జరుగుతున్న 160 ఐక్యూ స్కోర్ లో నిజమెంత అనే విషయం ఎవరికీ తెలీదు. మరి ఐన్స్టీన్ ఐక్యూ టెస్ట్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారమూ లేదు. మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి దిగ్గజాల ఐక్యూ స్కోర్ ను సాధారణంగా అత్యధిక స్కోర్ గా పరిగణిస్తారు. మరి సాధారణ ప్రజలకు ఐక్యూ టెస్ట్ మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది బినెట్ టెస్ట్ ద్వారానే. మరి ప్రస్తుతం ఉన్న స్టాన్ఫోర్డ్ బినెట్ టెస్ట్ తొలి రూపం అది. ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది కదా, అదే ఇక్కడున్న లాజిక్. మరి మరో వైరల్ టాపిక్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. బై బై.